డిస్కో రికార్డింగ్ కంపెనీ వారు సమర్పించు శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి చరిత్ర మూడవ భాగము ప్రారంభము. కథకులు చుక్కా సత్తయ్య గారి ప్రియశిష్యుడు బొగ్గు బాలసిద్ధుడు, సహాయకులు బొగ్గు బాలమల్లు, బొగ్గు సత్తయ్య, బొగ్గు లక్ష్మయ్య. నిర్వహణ గనూరే యాదగిరిరావు, పర్యవేక్షణ గనూరే అనిల్ కుమార్, సునీల్ కుమార్. మూడవ భాగము ఆఖరి భాగము. మరి అటువంటి గారికి రేమి మాదిగా కక్కయ్య దగ్గరికి ఎప్పుడైతే చేరవచ్చుండో శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారైన ఒరే మూలుడా, నేను చెప్పిన రహస్యం మాటలేని నీ భార్యను చంపుకుంటేవా, నా వలన ఒకరికి హత్య జరగకూడదు, ఒకరికి బాధ కలగకూడదని శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మంత్ర దండ కమండము లోపలి మంత్ర జలమును తీసి భోషమ్మ మీద తల్లిండు గురుడు ఐదేళ్ళ హస్తము దిప్పే జీవి వెళ్లిపోయినటువంటి మాదిగే పోషమ్మ పండుకున్న రీతిగా నిద్రమైన సందం మేలుకోయి జాంబవులు అంతగుడి విచిత్రపోయి గురువాని వంట విలువదని పాదాల మీద కూడా వడ్డరమ్మో గురుబంట నిలవలేదు నా స్వామిగా నీ మహిమ మాకు నిలవదాయే తెలవదాయే నీ మహాజంబ నిలవలేదు గురువా శ్రీ వీరబ్రహ్మం గారు గురుడవా ఓ గురుడాయి తెలువని ఆ మూడ జనులకు మాత్రమే జ్ఞానము చెప్తాననుకుంటూ గురువు రమరామ కక్కయ్యా నీకు కొంతకాల జ్ఞానం చెప్తానన్నాడు 4800 సంవత్సరములు గడిచినంక కొడుకో ధర్మదేవత పుణ్య స్థలములలో తిరిగిన గురుడా ఎంత శాంత గుణము కలిగిన వారు అంత మహాకోపిష్ఠులగుదురు కొడుకో మన భారతదేశాన్ని ఇతర దేశములు వచ్చి పాలింతురు గురుడా ఇత్తడి దూడబోతే బంగారము తరగలిగి విలువగా అమ్ముతుంది కొడుకో చిన్నపట్నమున ఏడెళ్ళ హాడి విల్లకు గురుడా చిన్నపట్నమున ఏడెళ్ళ ఆడివిల్ల గర్భాన 4 చేతులు 3 కో అటువంటి కళ్ళు నెత్తిల కొమ్ములు గల్లవాడు బాలుడు జన్మించి 20 దినములు బతుకును కొడుకో గప్పుడు నేను వీర భోగ వసంత రాయుండనై 32 బిరుదులు ధరించి కనుక నేను దుర్మార్గులను సంవరించుతాను కర్నూలుకు ఉత్తరాన కొడుక శివుని గుడి లోపల ఒక అపచట్టు పడుతుంది గురుడో ఆ వేప చెట్టును చూసిన జనులందరూ 6 నెలలు మాత్రము దానికి గొప్పగా పూజల పురస్కారాలు ఏతురు తర్వాత వేప చెట్టు చెడ్డ వాసన పడుతుంది కొడుకో ఆ వాసన పుట్టినప్పుడే అక్కడి జనులంతా బొబ్బలు వేసి చేస్తారు గురుడో బంగాళమున జనులు జలము పాలైతారు గురుడో నరుడు నక్కోర కూస్తాడు కొడుకో నరుడేమో నక్కోర కూస్తాడు నక్కేమో పందూర కూస్తుంది అరిచేతులల్లో పుండ్లు ఊడతాయి కొడుకో ఒకళ్ళల్లో మంటలు లేస్తాయి గురుడా కొడలల్ల పోట్లు లేస్తాయి అగ్ని వర్షము కురుస్తుంది విషగాలి లేస్తుంది విషగాలి వీచి దుర్మార్గులంతా నేల కొరుకుతారు ఇక కృష్ణానది ఉప్పొంగు కొడుకో తల్లి పెదవాడ కనుక దుర్గమ్మ కృష్ణానది ఉప్పొంగి పెదవాడ కనుక దుర్గాదేవి ముక్కుపోగునంటి నీళ్లు వారుతవి
గదే సందర్భముల ఏడు పుట్ల నల్ల ఊసలు ధరణి మీద కూలుతాయి కొడుకో. ప్రతి జాతి వర్ణ శంకరమై చెడిపోతుంది గురుడో. కాల జ్ఞాన వాక్యములు చెప్పినాడు బ్రహ్మమో, వాక్యములు చెప్పినాడు ఆ బ్రహ్మమో. అక్కడి పుర జనువులంతా సంతోషపడి సంబరపడుతున్నారమ్మా రామరామో. కుమార సిద్ధికుమయ్య, ఓరి శిష్యుడు ఆ సిద్ధప్ప, నీవు శిష్యుడు నేను గురువుని, ఇక్కడ వీళ్ళ కాల జ్ఞానం ఎప్పుడు ఇక్కడికి వెళ్ళి దేశ సంచారం అయ్యాలే. కొన్ని కొన్ని కనికిన పూర్యత్తు పుణ్య తీర్థాలు తిరిగి రావాలే. కంచి కామేశ్వరము అటువంటి కనికిన ఓనంది మానంది తిరిగాలే. తిరుపతి తీరంగం కొన్ని ఊళ్ళు చూడాలి కొడుకో. కొంతమంది శిష్యులను వెంబడి పెట్టుకొని గురువు బ్రహ్మం గారు బయలుదేరే. శిష్యులు నెంబడి పెట్టుకొని బ్రహ్మం గారు ఎలా పోతాయి ఉన్నాడు. మరి అటువంటి గనికినేమి చిన్నగా కన్ను వల్లే పల్లె వదిలిపెట్టి, మరి అటువంటి గనికినేమి చిన్నగా బ్రహ్మం గారైనా అడవి దారి బట్టి రామోయిరామో అడవిలో అనబోతాయి ఉన్నారే రామరవి రామో. ఒకరి గారి ఇద్దరి గారు వెయ్యి మంది శిష్య జనాన్ని వెంబడి పెట్టుకొని అడవి దారి పట్టినాడు. కుమారా సిద్ధప్ప, గురువంటే ఎలా ఉండాలి, శిష్యుడంటే ఎలా ఉండాలి, మరి అటువంటి గనికనే బ్రహ్మం గారేమంటాడు. అటువంటి గనికనే మీ శిష్య జనాన్ని వెంబడి పెట్టుకొని కాశీ కైలాసము చూడని కన్ను, కాశీ కైలాసము చూడని కన్ను అవి రెండు జలములకుండే. కాశీ కైలాసము చూడని కన్ను, కాశీ కైలాసము చూడని కన్ను అవి రెండు జలములకుండు. కాశీ కైలాసము చూడని కన్ను, దాన ధర్మం పూయని వేళ్ళు, దాన ధర్మం పూయని వేళ్ళు అవి రెండు ఎర్రాదేళ్ళు. దాన ధర్మం పూయని వేళ్ళు, హరినామా స్వరణి అయ్యని వాడు, హరినామా స్వరణి అయ్యని వాడు అడవిల పరుడై ఉండు. హరినామా స్వరాన్ని అయ్యని వాడు ఇక అడవిల పరుడై ఉండు. హరినామం స్వరాన్ని అయ్యని వాడు శోషమయని భజించండి వారికి చిత్తము నిలబై ఎక్కడిది. అవివేకంబున తిరిగని వానికి ఆత్మవిచారం ఎక్కడిది. పరపురుషుల గని భ్రమసటి భామకు ప్రజల ధర్మం ఎక్కడిది. ఎదిరే కీటకంబునకు బెల్లం ఋషి ఇంకెక్కడిది. మానహీనులకు దుర్మార్గునికి మంత్రులు అడవడం ఇంకెక్కడిది. ఇరుగు పొరుగు కడలేగడి దానికి ఇంటి మీద తోలెక్కడిది. ఇరుగు పొరుగు కడలేగడి వానికి ఇంటి మీద తోలెక్కడిది. శిష్యుల వెంబడి పెట్టుకుని నంద్యాల అనేటి ఊరుకు రాని వచ్చినారు. చిన్నగా నంద్యాల గ్రామం చేరవచ్చు. మొట్టమొదటి విశ్వ బ్రాహ్మణుడైన ఒడ్లక మరొళ్లకు నేను తెలియజేస్తున్నాను, తెలియపెండు. వాడు ఒక గురువుయా, మా ఇంటి మీద మాత్రం మా పేరు మీద వచ్చుండా, ఆ గురువు దగ్గరికి ఎందుకు పోతామని గర్వము చేత కనుక ఒడ్లక్క మరొళ్ళ విశ్వ బ్రాహ్మణులు ఊరుకొని ఉన్నారు.
కబురు వేసి ఏడి గడియలు వెళ్ళిపోతున్నది, ఇంతవరకు వీళ్ళు రాలేదేమ సంగతులని. స్వయంగా వీర బ్రహ్మంగారి అని గినవీగా చిన్నగా విశ్వ బ్రాహ్మణుని ఇంటికి వచ్చినాడు. కంబరి వీరయ్యా, దాహమైతుంది కొద్దిగా నీళ్లు నాకి కొడుకు రామరామ నిల్లిజమంటేమీగా బ్రహ్మము విశ్వ బ్రహ్మల్ని కల్లా చూసిరే
చెట్టు తాడి చెట్టు వంగి లేస్తది కొడుకో. దేవ బ్రాహ్మణులు దేవుని పూజలే మానేస్తారు గురుడు. అతిలేని విధవరాలు అనగా మొగడి దత్తం ఉండలు ఆ లగ్నం వేసుకుంటారు రామారామో. స్వాములు వారి కనుక అటువంటి నంద్యాల గ్రామం లోపల ఎప్పుడైతే కాలజ్ఞానం చెప్పిండో, మొగళ్ళ చేతిలో పిల్ల దక్కబోదు ఆడళ్ళ చేతిలో అర్థంబు నిలవది, ఇరిగమ్మ పొరిగమ్మ అనుకుంటుంటే ఊరంతా వెలిసి పారినది. ఎక్కడికి వెళ్ళో ఒక గురువు వచ్చిండట, మహామంచి కాలజ్ఞానం చెప్పుతుండట, ఉండేది పోయేది చెప్పుతుండట అని. అదే ఊరిలో పొలవో నవాబుకు గుర్తయింది గురుడు. గురికి రాజైన నవాబుకు విచిత్రం అనిపించింది, అబ్బో ఇంత తెలివి కన్నవాడయ్య గురువు. ఆ గురువును పిలిపించి మాత్రము నేను కొన్ని ప్రశ్నలు అడిగి చూస్తాననుకుంటు నవాబైనవా. రే చూపు సార్, తొందరకి వెళ్లిపోయి ఆ హిందువుల గురువైన బ్రహ్మం గారిని అరే ఆయనకి ఇక్కడికి పట్టుకుని రా. అటువంటి నవాబు ఎప్పుడైతే జోబుదారులకు చెప్పిడో, జోబుదారులు కనుక నేను 40 మంది నాకు జోబుదారులైనా కూడా వెళ్ళిను వెళ్తున్నారమ్మా. సరమంచదని చెప్పి చోబుదారులు వెంబడి నవాబు దగ్గర రాజదరు భార్య అందు శ్రీ విరాట్ పోతులు వీర బ్రహ్మేంద్ర స్వామి చేరవచ్చుండట. వచ్చేటి గురువుని కన్నదోసండు గురుడు. ఇతన్ని నేను ఏమి ప్రశ్నించి అడిగితే బాగుంటుందని ఆలోచన చేసుండు. ఆ నవాబు రాజదర్బారు లోపల గుర్రాలలో ఒకటి సుడితోటి ఉన్న గుర్రం ఉన్నదట. ఆ చుడితోటి ఉన్న గుర్రాన్ని తెచ్చి బ్రహ్మం గారి ముందుల్లో పెట్టిండు. వచ్చి గురువు మరి అటువంటి ఈ గుర్రము సుడితోటి ఉన్నది, ఇంకా ఎన్ని రోజులకు ఎన్ని నెలలకి ఏలుతది, గుర్రము గర్భాన ఆడి పిల్లుందా మగ పిల్లున్నదా, విధమైన మాటలు చెప్పవయ్యో గురువా, మాటలు చెప్పవయ్యో గురువా. గుర్రము ఎన్ని రోజులకు ఎన్ని నెలలకి ఇంతది, ఎప్పుడు ఇంతది, గుర్రము గర్భాన ఆడిపిల్ల మగ పిల్ల అడుగుతావు, మరి ఆదివారం రాత్రి పూట కొడుకో, మరి అటువంటి సతిపతులు సరసమాడలు వెళ్ళ బావుల్లో నీళ్లు తొలికాడని వెళ్ళ చొప్పగట్టే బసవదేవుడు కొరకనియాల్లా, తల్లి పక్కల వండుకున్న పసుపిల్లలు పాలు ఆరగించనియాల్లా, ఎస్సెల చేతికుళ్ళ గాజులు గల్లుమరణియాల ఆర్దివారం రోజున, మరి మధ్యరాత్రి వేళ గనికరేమి గుర్రము ప్రసవించుతున్నది, గుర్రము గర్భానము పిల్ల పుడుతుంది రాజు, గుర్రము పిల్లకు కలవ తోక నాలుగేళ్ళు తెల్లన నొష్ట పంచ కళ్యాణి బొల్లి గుర్రమయ్యో. గరుడ బొల్లి గుర్రంబు కూడా ఉడుతాదో, గుర్రమయ్యా నవాబో.
ఎత్తి పుడుతుందని చెప్పిండో. అటువంటి గనికి రవినంద్యాల లోపల నవాబు పాష కళ్ళవార చూసుండు. సరమంచిది గుర్రం ఈయనది ఈయనందట్ల గుర్తు చరసాల గట్టించి సరసాల లోపల గురువును బంధించినాడు. ఇతడు చెప్పేది దొంగ మాట నిజమో అబద్ధమో చూస్తున్న చరసాలలో బంధించగా చరసాల లోపల గనికనే పూల బేడీలు వేసి బంధించినారు. బ్రహ్మం గారు చెప్పిన వాక్యానికి తిరుగు లేకుండా రాత్రి కూడా చక్కని గుర్రం పిల్లని అన్నదమ్మో తెల్లవారి నవాబు రాజ కళ్ళ చూసే నవాబు భాష కళ్ళ చూసి గరిగిన చిన్నగా విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి కాళ్ళ మీద పట్టినట్ట నా తప్పులు మళ్లించు గురుబో నా తప్పులు క్షమించు అన్నాడు. 75 ఎకరాల జాగు మాత్రమే చిన్నగా వీర బ్రహ్మం గారి పేరు మీద మఠానికి రాసిచ్చుండు. నేను రాసిస్తే ఎట్లా గుర్తుండాలని రాగిది పత్రము తెప్పించి రాగి పత్రం మీద రాసి మొహరు ముద్ర వేసినాడు. మరి అటువంటి గనికి రేపీగా ఎండి బంగారం కొంత ఇచ్చిండు రాజా నవాబు వాషం. గురువు ఇక నా పేరు మీద గనికి రవి ఎల్లకాల మఠం కట్టుకుని ఉండు అన్నాడు. సరే మంచిదని చెప్పి ఆ వీర బ్రహ్మం గారైనా 2 ఎడ్లతోటి కత్తులు కట్టించుకొని ఎండి బంగారం పెట్టుకుని రాగి పత్రము తీసుకొని ఆడికెళ్లి వీర బ్రహ్మము ఆ శిష్యుల ఎంట పెట్టుకున్నాడే తాను కూడా బయలు వెళ్ళినాడు. నంద్యాల వదిలిపెట్టినారు అడుగుదారి వారు పట్టినారు. వాడలు మేడాలు వెళ్ళరు వారి మేడాలు వారు వెళ్ళినారు. అంతన పడవి లోపల వారు కూడా వెళ్ళిపోతాయన్నారు. అంతన పడవి లోపల గరికరవి కంటే వేరు సర్వసార్ ధూలో ఎల్లు తుప్పుల వారు సూర్యాకులు పళ్ళు కూల పిల్లి మృగులు తిరగాటం ఆడుతున్నా. అటువంటి గనికి రవి ఎర్ర దిగల గడ్డి నర్రదాల పడుకున్నది గుడ్డి పరుగు గడ్డి గుర్రాల పడుకున్న చెట్టు పడి గడ్డి గడ్డి పడుగు చట్టున్నది. అద్దాన పడుగు లోపల వీర బ్రహ్మ వెళ్ళిపోతాయన్నాడు. ఎప్పుడైతే వెళ్ళిపోతుండో వీర బ్రహ్మం గారు ఏమనుకున్నాడట శిష్యులు అంటే ఒక్కరి గారు ఇద్దరు గారు 1000 మంది తయారైండ్రు. శిష్యుల్లో మాత్రమే నిజమైన శిష్యులు ఎంతమందో అబద్ధమైన శిష్యులు ఎంతమందో నా శిష్యుల పరీక్ష చేస్తానన్నాడు గురువు వీర బ్రహ్మోయ్. శిష్యుల గుణ గణాలి కల్లా చూస్తానన్నాడు రాఘవ రామరావు. మహిమతోటి గనికి మార్గ మధ్యాహ్నం పోయేదానికంటే పలు రంగు దూరం మీద ఓ కర్రె కుక్కను సచ్చినట్టు చేసిండు. కర్రె కుక్క డొక్క నిండ పురుగులు మల్లెలు పడ్డట్టు చేసిండు గురుడు. ఈగలు దోమలు ఇప్పటిలుతున్నవి పురుగులు మల్లెని గడ్డొక్క నిండ పడ్డయో. పోతుండగా సచ్చిన శునకాన్ని కళ్ళ చూసి బ్రహ్మం గారి శిష్యులా రాగండి కర్రె కుక్కని మీలోన ఎవరన్నా ఒక్కరు భోంచేయండి అన్నాడు. శిష్యులంతా ఒకరికి ఒకరి ముఖముఖరు చూసుకుంటూ సిగ్గుపడుతున్నారు. చా సచ్చిన కుక్కను మేము తినడమా? వెనుక ముందారుతుండగా దూదేకుల సిద్ధప్ప కళ్ళ చూసినాడు. వినవయ్యవో గురువు గురువా ఓ దేవుడు. సరే మంచిదను నువ్వు ఆగిస్తే నేను భోంచేస్తా తండ్రి వీరలో. మనోవాంచ బల సిద్ధిరస్తే ఇక నీ ఇష్ట కార్యము కుమార భోంచేయమన్నాడు. దూదేకుల సిద్ధిగుమియా సత్తున కుక్క దగ్గర వచ్చినాడు వచ్చాను గురువుని తలసినాడు తలసేను గురువుని తలసినాడే రామరామ లేపుతాడు లేపుతాడు కుక్క లోపల అటువంటి
వంటి పట్టుబిడికడు పురుగులు మల్లెలు చేతబట్టి మొట్టమొదలు తొలిబుక్క మా గురువుకి అంకితమని గురువుని ఆదియాసి పిడికడు పురుగులు మల్లెలు బట్టి ఎప్పుడైతే నోట్ల పోస్తున్నాడో అల్లాన మోరున్న బెల్లాన గరితల సేవలు గరితల సేత బచ్చలు పంచనమృతములు పాలవరంబులాయే హయ్యేనో పాలవరంబులాయే హయ్యేనో అని చెప్పి గురువును తెలిసి ఎప్పుడైతే సత్యన శునకాన్ని భోంచేసిండో ఎన్నడైనా గానీ శిష్యులలో నాకు తగిన శిష్యుడితడనుకుండు గురువు బ్రహ్మమాయి సిద్ధికు మీయను చూసి సంతోషపడుతుండు బ్రహ్మము రవరవ మరి అటువంటి కనికిన శిష్యుల సమేతంగా బ్రహ్మంగారు ఆవుల గోవుల తీసుకుని ఎండి బంగారం తీసుకుని వెళ్లిపోతుండగా అడవి లోపల గారికి ఏడుగురు దొంగలు వస్తాయి ఉన్నారు ఏడుగురు దొంగలు అడ్రాయ్ అడపోయిరా అడ్రాయ్ ఈత చెట్టుకు తాటికాయలు ఎట్లున్నాయమ్రా అడ్రాయ్ తాగినోడు చక్కగా ఉండాలి సోల్గుడెందుకురా అదే తాగినట్టున్నదేమ్రా నేను తాగలే అదే తాడి చెట్టు గీతకాయలు ఎట్లున్నాయిరా తాడి చెట్టు గీతకాయలు ఉంటాయిరా అరే బస్సు కుక్క తల్గంగానే కుక్క బోర్ల పడ్డదిరా కుక్క బోర్ల పడ్డది అరే పోయిరా అరే పోయిరా కొద్దిగా పోయిరా అరే వచ్చినాక వస్తారా అదే ఇంకా కళ్ళు రాలేదంటావు దొంగతనం అయ్యాలేరా ఒరెల్లిగా పుల్లిగా దొడ్డ పేరు దేవాలేరా దాగిన దొంగలైనా అయిన వానికి ఎక్కడ తిక్క తెలియక ఎక్కడ ఏది అన్నమిన్ను తెలియక బ్రహ్మం గారి కూర్చున్న బండి మీద పడ్డరమ్మో పేరు మీద ఉన్న సొమ్ము సంబంధాలు అన్ని తోచుకుంటున్నారే సొమ్ము సంబంధము దోసుకొని ఒక్క అడుగు కూడా ఇక్కడ పెట్టక ముందే భూమికి దొంగలకు అంటిల్లా అయినాది డబ్బులు మన్నించమంట దొంగలు అరే బాయ్ ఆగినాక నువ్వే చెప్పినవురా అరే పోదాం పాల గట్ల నిలబడ్డావు అరే ఎక్కడ పోదామన్నా భూమికి కళ్ళ కంటిల్లు అయిపోయి అరే నా కాలు చూతా వస్తలేదురా అరే నువ్వే చేయనురా ఇది అంతా అరే దొంగతనం చేయొద్దండి చేద్దామన్నావు నువ్వే చేద్దామన్నావు బంగారం ఎత్తుకుపోదామన్నావు మరి అటువంటిగా నిగిన ఎక్కడెవరు లేరు దిక్కు లేకపోయే దీని రక్షక బండి మీద కూర్చున్న గురువును చూసిండ్రు గురుడు తెలివక చేసిన అపరాధులము మా తప్పులు మన్నించు స్వామి తప్పులు మన్నించమంట బ్రహ్మం గారిని వేడుకుంటున్నారమ్మో దొంగరే బండిలున్న గురువు కన్నా చూసేను ఐదేళ్ళ స్తము దింపెండు నిషమో పెండు పూజవి కళ్ళ కూడిల్లైపోయింది శ్రోమంట వచ్చి గురువు కళ్ళ మీద పడ్డరట కుమారా ఎప్పుడే కాని నీయత నీయత అయితది బేనియతి బేనియతే కుమారా దొంగతనం వేసుకొని మీరు బతకలేరు చెముట ముడిపి కష్టపడి సంపాదించిన ధనమే కావాలి తనకు తృప్తి కావాలి దొంగతనం మారుకోవాలంటే వీళ్లకు నీతి మార్గం బోధపోస్తానని చెప్పి మరి అటువంటి కనుక దొంగలకు కొంతకాల జ్ఞానం చెప్పుతున్నాడు
మరి ఎటువంటి గనికి వీర బ్రహ్మం గారి అడుగురు దొంగల కూర్చుండబెట్టుకొని కాల జ్ఞానాన్ని చెబుతుండు గురుడు. సావధాన చిత్తులై విన్నవారికి అష్ట ఐశ్వర్యములు కలుగు. హరి గోవింద గోవింద బ్రహ్మము శివ గోవింద గోవింద వీర బ్రహ్మము కథ విన్న వరలు నేడు విజ్ఞాన సంపన్నులవుతారదా. ఒకరిల్లు దోసేరు ఒకరిల్లు పెట్టేరు బాలాలెత్తుగా బాసరాడే రాజా. గోల్కొండ గిరయందు కొంగ మాట్లాడునని గోవిందుడే చెప్పి ఉంటే రాజా. ఆకాశం ఎర్రనైతుంది, ఆరు మతాలు ఒక్కటైతున్నాయి, నిప్పుల వాన కురుస్తున్నది, నెల్లూరు సీమ మొత్తం నీటి మట్టం అవుతుంది కొడుకో, జనులు కత్తలతోటి కొట్లాడుకొని సస్తరు గురుడు. ఏడు గ్రామాలకు ఒకటే గ్రామం అవుతుంది, ఏడిళ్లకు ఒకటే ఇల్లు అవుతున్నది, పార్వతి కంటికెళ్ళి నీళ్లు గారుతాయి గురుడు, బసవేశ్వరుని కంట్ల నీళ్ళ నీళ్లు గారుతాయి గురుడు. మరి అటువంటి గనికి రేపి చిన్నగా కుమార ఏడుగురు దొంగలారా కాల జ్ఞానాన్ని చెప్పిండు గురుడు. కలియుగం మీద ముందు భవిష్యత్తు లోపల ఎంపెలి షట్లకు నిచ్చల్లు ఏ షట్టు వల్ల పుడతారు. దొంగలకు నీతి మార్గం అంటే చెప్పినాడు వీరప్పయ్యో. అట నుండి వెళ్ళినారు ఆ వెళ్ళినారు పూర్వకాలం నాడు పరిపూర్ణేశారు పకృతాంబగర్ బాణ ఉట్టి నిద్దలు మొదలుకొంటే అక్కడికి 172 ఏళ్ళు వీర బ్రహ్మం గారికి గడుస్తున్నాయి. అవతారము దాలించేదా సాలించదో, సమాధి అయ్యేదాను ఆయదానే, శిష్యులను వెంబడి పెట్టుకుంటూ గురుడోవా దైవమాయి చిన్నగా కంది మల్లయ్య పల్లెకు చేరవచ్చుండు బ్రహ్మము బ్రహ్మమా. వేల మంది శిష్యులు ఒక ఎత్తు, వేల మందిల ఈ సిద్ధప్ప ఒకడు ఒక ఎత్తున్నాడు, ఇతడు నా కళ్ళ ముందు ఉంటే నన్ను జీవ సమాధి కానియ్యడు. గురువును వాని అని ఆ తల వాళ్ళు గ్రొట్టుకోనే స్వస్థంగా నా గురువును వాని అని పట్టిన బాధ వదిలిపెట్టాడు. ఎటువంటి ఇతన్ని నా నుండి దూరం చేసి జీవసం అదైన కావాలనుకున్నాడు. రావయ్యా నా ప్రియ శిష్యుడు, ప్రియ శిష్యుడు సిద్ధపరావు, గురువుకు పూజలున్నవి పూజకు పువ్వులన్న దేవు, నా ప్రియమైన శిష్యుడు అయ్యాల గురువు పూజలున్నాయి, గురువు పూజ కొన్ని పువ్వులు దేవాలే. సిద్ధప్ప ఇవాళ గురు పూజలు జరిగేదిన్నది, గురు పూజల గురించి కొన్ని మంచి మంచి మల్లె పుష్పాలు కావాలి. గురువు మాట కాదనకుండా నీకు నేను వెళ్ళిపోతానన్నాడు. గురువుకు దూరమైతుండు కాబట్టి కన్ను అదురుతుంది, భుజం అదురుతున్నది, కడుపుల పూత ఊలుగుడుతుంది సిద్ధప్పకు. పోను అని గురువు మాటకి ఎదురాడితే గురువుకు ద్రోహం చేసిన ద్రోహినైతునో ఏమో, మరి ఎక్కడ మాట కాదని నేకసరే మంచిది వెళ్ళిపోతానన్నాడు. మరి అటువంటి గనికి నే విరాని గడియ పోని గడియ పుష్పాలు తీసుకొని గడియ ముక్కారు 3 గడియల్లో తిరిగి రమ్మన్నాడు. సరే మంచిదని పూల గురించి బుట్ట చేత పట్టుకొని దూదేకుల సిద్ధికి మియా పూల దాడల్ల తాను ఓతై ఉన్నాడే రాఘవ రమల్ల రామ.
వెళ్ళరా అన్న పడవీల పోతాడు. పొద్దులు వెళ్ళే మద్దులు వెళ్ళరే మద్దులు మారెళ్ళు వెళ్ళరు. అడవి దారి వంటి అడవి లోపల శిష్యుడే సిద్ధప్ప పోతుంటే కనుక బ్రహ్మం గారి యోగ దృష్టితోటి కళ్ళ దూసిరాడు. తొందరగా దొరికితే తొందరగా తిరిగి వస్తాడు నన్ను జీవ సమాధి గారి అని పోయినంత దూరాము దేవుడు పూలైన లేకుండా చేసే ఇక ఏడు మూడు గడియలైతుంది గురుడు. గురువు మహిమ చేతి పోయినంత దూరం పుష్పాలు కనపడతలేవు. ఇక ఏమి చేతున్న అడవులన్నీ తిరుగుతుండు సిద్ధికి మీ కనుకనేమి ఆధార పడి విలువన రామరామ అయ్యో సిద్ధప్ప వాత ఉంటే పోతుందడా అయ్యో సిద్ధప్ప వాత ఉంటే ఓ దేవుడు ఎర్రాడి ఎండ చేసే ఎండ చేసే ఎర్రాడి ఎండ చేసే ఎండ చేసే మగవాళ్ళకే గుర్తుంటది. గతి లేని సంసారం చేయవచ్చు కానీ శృతి కలుపుని సంసారం చేయరాదమ్మా. అగ్ని సాక్షిగా నిన్ను లగ్నమాడిందే బామో. నీకు నాకు పాసి నీళ్ళ రుణము తీరే కాలం వచ్చింది బామా. ఓ సుందరంగి రాబోయేది పంచమి గురువారము. మరి అటువంటి గనికనేమి దినము తిథి గడియ నక్షత్రం బాగున్నది బామో గోవిందమ్మ. జీవ సమాధాయ తల్లుకు పంచమి గురువారం బాగజున్నది బామా. ఓ బామో ఈ లోక మిడిసిపెట్టి నేర్వయ్యదా చేసిన యోగమంతా దారుణమ్మో చేసిన యోగమంతా దారంటడం నాదరవో నాదా నా ప్రేణ వల్లవో తల మీదని స్థానమా నా దండ తాయిత గురుడు. ఐదుగురు పిల్లలైరి ఒక బిడ్డ ఇవాళ పిల్లల నన్ను వదిలిపెట్టి పోతావా నాదో గురువో. అయ్య వందనాలు ప్రాణనాదా ప్రాణనాదు ంటదమ్మో గోవిందమ్మో నిన్నడిసి ఉండలేను ప్రాణనాథు పెనుమిటి వీధవాడే గోవిందమ్మో నిన్ను వదిలి ఉండలేను పుణ్యపురుష నాకింక దిక్కు ఎవరు దీమెవ్వరయ్యో మోకానే కొంగు పెట్టి
కలగలకల్లీరు తల్లి ఒలబోసై ఉన్నదా, పిల్లలే గది కూడా ఐదరయ్యో, పిల్లలే బాయి లేదు ప్రాణనాదా, అమ్మలేని పిల్లలు అడివమ్మ పాలు, తల్లి లేని పిల్లలు దయ్యాల పాలు, పెనిమిటి లేకపోతే లేకపోతే పిల్లలెట్ల చాదుకుందూ ప్రాణనాదం, కలగలగలగల కల్లీరు తెలుస్తున్నదమ్మో, పెనిమిటి లేకపోయినాక తండ్రి లేని పిల్లలెట్ల చాదాలనాదా. నారీమని గోవిందమ్మ నీకింత దుఃఖం ఎందుకింత భీతులున్న దేనికి, నువ్వేమో పిల్లల పిల్లలను నువ్వేమో సంపూరపడుతున్నావు, మన కొడుకులుంటారు మన వంశం ఉండదు, మన వంశమే నిర్వంశం అవుతుందమ్మా, ఓ బామా నిర్వంశం అవుతుందే ఓ సుందరి, గోవిందమ్మ మన కొడుకులుండరు మన వంశమే నిర్వంశం అయిపోతుందనగా, నాదో మరి ఎవరి వంశం వృద్ధి పొందుతుందనగా, మామా గోవిందమ్మ మన వంశం నిర్వంశం అయిన పిమ్మట మన బిడ్డ వీరనారాయణం ఉన్నది, వీరనారాయణమ్మ గర్భాన ఈశ్వరమ్మని అమ్మాయి పుడుతుంది, మన బిడ్డ వంశమే వంశం వృద్ధి అందు, మన వంశం ఉండదమ్మా ఉండదు, నేను మాత్రం ఉండలేను, మన వంశం నిర్వంశం అవుతుంది, మన బిడ్డ వంశమే అభివృద్ధి చెందుతున్నది, చిన్నగా అటువంటి గనికి రేమి జీవ సమాధి ఏర్పాటు చేసుకున్నాడు. నారీమని గోవిందమ్మ ఇక్కడికి నేను 172 సంవత్సరములున్నా, నేను చేసిన యోగం చాలనన్నాడు గురువా బ్రహ్మబాయి, భార్య గోవిందమ్మను ఓదార్చిండు గురుడు రామరా. అటువంటి గనికినేవి విరాట పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు పంచమీ గురువారి వెనుక బేస్త వారు నాడు, మరి అటువంటి వీర బ్రహ్మం గారు జీవ సమాధి అయితడమ్మా అయ్యాడు, జీవ సమాధి గురుడా ఓ దేవుడా, సమాధుల కోతయుండు పోతుండో, మరి జీవ సమాధి వీర బ్రహ్మం గారు అయినప్పుడైనా జీవ సమాధి కావాలి, పెద్ద కుమారుడైనా సిద్ధిలింగయ్య తర్వాత ఉట్టిండు రెండవ కుమారుడు పోతులూరయ్య తండ్రి కావాలుండే, సమాధి కావాలుండే పోతులూరయ్యో, మరి అటువంటి గనికినేమి జీవ సమాధి తండ్రి కావాలి ఎప్పుడైతే రెండో కుమారుడు పోతులూరయ్య ఉన్నాడో, ఇక్కడ తన గురువు జీవ సమాధి అయితుంటే గురుడు అద్దాని పడి లోపల పువ్వులు గప్పుడు దొరికినాయి సిద్ధప్పకు, కడుపుల భూతములు గుర్తున్నదమ్మో, దైవమా నా కడుపులేమో భూతములు గుర్తుంది ప్రాణవంతల్ల కల్లోలమైతున్నదని, పూల బుట్ట పట్టినాడు పూల బుట్ట పట్టినాడు అనువసాయున్నడే, పూల బుట్ట పట్టినాడు గురుదాడల శిష్యుడమ్మో, గురుదాడల శిష్యుడమ్మ సిద్ధయ్య వెళ్ళరా, గురుదాడల శిష్యుడమ్మో కళ్ళీరు తీసుకుంటే వల పోసుకుంటా దూదేకల సిద్ధప్ప గనికి రేపు గురువు జాడలు వస్తుండగా, వీరబ్రహ్మము చూసినాడు వీరబ్రహ్మము చూసినాడు మారివేశానేశనే, వీరబ్రహ్మము చూసినాడు ఒక వ్యాధా బ్రాహ్మణయ్య, ఒక వ్యాధా బ్రాహ్మణయ్య బ్రాహ్మణేశం వేసనా, ఒక దాదా బ్రాహ్మణయ్యా సిద్ధప్ప వచ్చే దొవ్వల అడ్డమొస్తాయుల్లడే, శిష్యుడొచ్చే దొవ్వలోన
బాల బ్రాహ్మణ యవేషం వేసుకుని సిద్ధ పరాకరి కేంద్రంగా వచ్చినాడు. ఏ ఊరు బాల వీరుడా, ఎక్కడ పోతున్నావని అడిగిండట. ఇడికి దగ్గర కనుకనేమి కందిమల్లే పల్లెకి పోతున్నాను, అక్కడ కనుకనేమి బ్రహ్మం గారు అటువంటి పూజకు పువ్వులు తెమ్మంటే పువ్వులకు వచ్చినాను, పువ్వులు తీసుకొని పోతున్నా లేను. మరి మీ గురువైన బ్రహ్మం గారికి పువ్వులు తీసుకొని పోతున్నావు నిచ్చమ్మాటే కాని, పంచమి గురువారం నాడు మీ గురువు జీవ సమాధయుడు కొడుకు మాట విని దివ 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 రొమ్మ గుద్దుకోవట్టి. ఓ గురువా వీర బ్రహ్మము, నువ్వు చేయబట్టి కులానికి స్థలానికి ఎడవాసి పోతు గురువా. తండ్రి పీరు సాహెబును వాసిపోతి గురుడు, కలకల కన్నీరు తీస్తాడమ్మా సిద్ధప్పు, నన్ను వదిలిపెట్టి నీవు నాయన ఉండని గట్ల మనసు మనసొప్పే తల్లిదండ్రికి వాసిస్తే నాకేమి పొలము దక్కింది గురువాత బలిగాన్ని వాసి అడివాసి వత్రాలకు కులము జడ్డాలకు సుఖమన్న దక్కింది లేదాయే. ఓ జీవ సమాజం మీద గండగెత్తున్నదట, నేనిక ఈ పృథం మీద ఉన్నదంట లాభం లేదన్నాడు. నా గురువు లేని ఒక క్షణం అంటే ఇక నేను ఉండలేనని అన్నాడే, వారి ఉండలేనని అన్నడం సమాధి గండగెత్తిన వడ్డినవా, గండగెత్తిన వడ్డిని గండగెత్తిన తీసుకొని నేను నాబిన పడుసు కుందరావు తీసుకుందరా. గురువు లేకపోతే క్షణమైన ఆగరా, నేను నిమిషం ఉండానన్నడే కలగల కళ్ళీరు కళ్ళీరు ఓడిపోతున్నాడు. కొరవలా సిద్ధయ్యనవా, కొరపోయ్యా వడ్డనవా, ఉలవల భారుడు ఉలపయ్య వట్ట గురుడు. పోతులూరయ్య చారి చూసుంటూ కుమార సిద్ధయ్య మీది దూదకులకులము, మీరు ముస్లిములు మేము హిందువులం ఉన్నాము, మా తండ్రి ఉండేదో పూజ చేస్తున్నావు సరే, మా తండ్రి బయట కదిగా మా కులములకు నీవు రానాస్కారం లేదు వెళ్ళమన్నాడు. రొమ్మ గుద్దుకుంటుడు సిద్ధయ్యో, ఇన్ని సంవత్సరం నుంచి నీ పూజ చేసినందుకు నాకు ఏమి ముక్తి దొరిక గురువా. కలకల కళ్ళీరు తీసి వలవల వలపోస్తుండగా జీవ సమాధి లోపల ఉన్న గురువే వీర బ్రహ్మం కళ్ళ చూసుండు. ఈ సమయాన నేను ప్రత్యక్షమై తనకు సమాధానం చెప్పకపోతే భూమి మీద బతకడమ్మా. శిష్యులు
ఊరు ఆలకించి సమాధిలో ఉన్న గురువు, అరే బయట వాడా వస్తాడమ్మా, బయటకు వస్తా ఇల్లడమ్మా, అటు వీరా బ్రహ్మో, బయటకు వస్తా ఇల్లడమ్మా. చేసిండు చేతులు కెళ్ళి గండ గత్తెన తీసేసిండు. నా గురువా, ఇన్నేళ్ల నుంచి నీ పూజకు అంకితమైనందుకు నాకేం ప్రసాదం ఇస్తుంది స్వామి? కుమార సిద్ధికు మీయా, నీకు మాత్రం నా యొక్క రక్షణ కావాలి. గురువు శిష్యునికి చేతుల మట్టి పోసిన ప్రసాదమే, విషం పెట్టిన అమృతమే అవుతున్నది. బ్రహ్మం గారి కాళ్ళకుండ పాద రక్షలు చేసండు గురుడు, పాద రక్షలు తీసి సిద్ధప్ప చేతికిచ్చండు, ఇదే నీకు గురువెత్తిన ప్రసాదము కొడుకు. పాదరక్షలు దండక మండలం, ఇటువంటి పాదరక్షలు తీసుకుపోయి నీ ముడిమాల గ్రామం వెళ్ళిపోయి పూజ నీవు కట్ట ఊరా కట్ట ఊరా నడుస్తుందో నా వల్ల నేను కూడా పేరు ప్రసిద్ధిగాంచాలి. నా ఓరి నువ్వు కూడా తుదకు జీవ సమాధి కావాలి. ఉన్నంత కాలం కాలజ్ఞానం చెప్పాలన్నాడు. నేను ఇక్కడికి 172 సంవత్సరాలున్న నేను చేసిన యోగం చాలు కుమార, నేను ఇక సమాధులకు వెళ్లిపోతున్నాను అన్నాడు. అటువంటి గురువు గారిచ్చిన పాదరక్షలు తీసుకుని కన్న కత్తుకున్నాడు. మరి ముసుముసు నవ్వులు నవ్వుకుంటా సరే మంచిదిగా గురువాగ్యైంది వెళ్లిపోతానని చెప్పి గురువు చెప్పులు చెత పట్టుకొని ముడిమాల ఆగ్రహమేమో వాడలే మేడాలు వెళ్ళనా వారి మేడాలు దాని వెళ్ళినాడు. పట్టుకొని వీర బ్రహ్మం గారికి జై, వీర బ్రహ్మం గారికి జై అనుకుంటే వెళ్తున్నాడు. వద్దులే మధులు వెళ్ళరా, మధులు మరెల్లి వెళ్ళరు. గురుపాదరక్షలు పెట్టుకొని పుదలైన తాను ఎజబట్టనే శివలైన ఈగ చేస్తున్నాడు. సిద్ధప్ప మర్యాద మాత్రం ఇట్టునుండగా జీవ సమాధులున్నా వీర బ్రహ్మం గారు ఏమంటాడు? పిల్లలగిన నా వంతుల్ని పెళ్లి అయ్యా, నా వంతు లేదు గురుడు. కన్న పిల్లలకు పెళ్లి చేసే యోగం లేదా? స్వప్న మంది కనికిన భార్యకు దేర వచ్చి కనికిన విచ్చిన్నగా పిల్లలకు పెళ్లి లేయమని చెప్పిండట. బామా గోవిందమ్మ, నేను చచ్చిందనుకోకు బామా, నీ చేతికున్న గాజులు తీయకు, కాలుకున్న మట్టి తీయకు, నొట్టా బొట్టు తీయకు, నీకు ఎల్లకాలం ముచ్చని తన ఉండాలి బామో. పిల్లల పెళ్లి లేయమరే మరి
అంది మళ్ళీ బల్లె లోపల గోవిందయ్యాచార్యులకు కోమలిపేట నుండి గిరమ్మయ్యని కన్యందచ్చి పెళ్లి చేసిండ్రు. శివరామయ్య చారికేమో పాపమ్మయ్యన బామతోటి పెళ్లి చేసిండ్రు. పోతులు చారికేమో కోమలపేటలో పార్వతమ్మని తెచ్చి పెళ్లి చేసిండ్రు. ఓంకారయ్యకు ఒక గ్రామం నుండి విశ్వ బ్రాహ్మణుల పిల్లని తెచ్చి పెళ్లి చేసినారు. బిడ్డయ్యకు వీరి నారాయణమ్మకు ఒక విశ్వ బ్రాహ్మణ యువకుని తోటైన జనముగా పెళ్లి చేసినే పూజలు తను చేసినది. పెళ్లిలో పేరటమునే పల్లి కూడా గొప్ప కందిమల్లే పల్లె లోపల పెనుడైన జీవ సమాధి పక్కన గోవిందమ్మ గుర్తు అని ఉన్నది. ఎప్పుడైతే కొంగులేసిండ్రు వీరు నారాయణమ్మ గర్భాన కొన్నేళ్లకు ఒక అడవిల్ల పుట్టింది. అడవిల్ల పేరు ఈశ్వరమ్మ అని పెట్టిండ్రు. ఆ మనవరాలు ఈశ్వరమ్మ గారికి తాత బ్రహ్మం గారు చేసినంత ప్రపంచం చేసేది ఉన్నది. మరి వీర బ్రహ్మం కథ విన్న వారికి నేడు మాత్రమే విజ్ఞాన సంపన్నులో ఐశ్వర్యములు కలుగుతున్నవి. మరి ఆనికారికి బ్రహ్మశాత్రుడు మారికి తగరాలు మల్లారెడ్డి సంపన్నుడైన బ్రహ్మం గారి భక్తుడైన ఘనవరి యాదగిరి రావు గారు సదా ఎల్లకాలము శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చేసే ఉద్యోగం వ్యాపారం ఉంది సదా ఎల్లకాలం రక్షించుగాక. ఆ బ్రహ్మం గారి మర్యాద ఎట్టునుండని రాదు. అంబరీకులు ఇదిగో మంగళము శివశారాలంబా దేవిని గిరిగో మంగళము ఓ ఈశ్వరమ్మా తల్లి నీకిగో మంగళము కందుమల్లే పల్లెలో నా మందిరములో నెలసినవమ్మా ఇంద్రుడైన పోతులూరి వీరు గోవిందమ్మ జననీయ ఓ వీర బ్రహ్మము స్వామి నీకిగో మంగళము యమునాల రాజా దేవానికి ఇదిగో మంగళం కొమరెల్లి మల్లు స్వామినికి ఇదిగో మంగళం పలకంపేటలు తల్లినికి ఇదిగో మంగళం అటువంటి గనికిరేవి వీర బ్రహ్మం కాత ఇంతటితో సమాప్తం విన్న వారి గనికిరేవి ఎప్పుడైనా శని దేవుడు తొలగిపోతున్నాడు. జైబుల వీర బ్రహ్మేంద్ర సోముల వారికి శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మం గారికి కథ శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి చరిత్ర. కథకులు చుక్కా సత్తయ్య గారి ప్రేషిష్యుడు ఒగ్గు బాలసిద్ధుడు. ఒగ్గు బాలసిద్ధుడు గారి రాబో ఒగ్గు కథలు మైనావతి ఒగ్గు కథ, కీలుగుర్రం ఒగ్గు కథ, లక్కగుర్రం ఒగ్గు కథ, కాంబోజరాజు ఒగ్గు కథ, బాలనాగం ఒగ్గు కథ. నిర్వహణ గనవరయ్య యాదగిరిరావు. యాదగిరిరావు.